హలో ఎవ్రీవన్, చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. అది ఎగ్జైటెడ్తో తీస్తున్నా. కొత్త డిజైను అంటే ఇది మార్కెట్లో ఉంది కానీ నాది వచ్చేసరికి నా కంపెనీ నుంచి ఫస్ట్ టైం అనమాట. సో ఎగ్జైట్ అయ్యి ఈ శారీస్ ఇంకా ఎవరికి చూపించకుండా ఫస్ట్ మీతోనే షేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఫస్ట్ ఈ శారీ చూద్దాము. వీటన్నిటిలో కల్లా కొంచెం బేబీ పింక్ ఎల్లో కాంబినేషన్ సూపర్ ఉంది ఈ శారీ మాత్రం. ఇది ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. నేను శారీస్ పైనుంచి అయితే చూసా కానీ లోపల ఎలా ఉందో నాకు తెలీదు, మీతో పాటే చూస్తున్నాను. ఎగ్జైటెడ్గా ఉంది నాకు కూడా, ఒకసారి చూద్దాము. ఇవి ఆల్రెడీ మార్కెట్లో ఉన్నా కూడా నాకు మాత్రం ఇది కొత్తగా ఉంది. ఇదిగోండి, రాధాకృష్ణుడి బొమ్మ వచ్చింది. నేనైతే యాక్చువల్గా ఓన్లీ లోటస్నే చూసా కానీ లోపల బొమ్మలు అయితే నేను చూడలేదు. ఒకసారి చూడండి ఇది ఎంత బాగుందో, షాక్ అనమాట నేను కూడా. ఇది వాస్తవానికి నేను అతనికి ప్రింట్ ఇవ్వలేదు, అతని ఇష్ట ప్రకారంగా ఇది వేశాడు. ఇదిగోండి ఎల్లో బ్లౌజ్ వచ్చింది, జస్ట్ మొగ్గల్లాగా ఇచ్చేసి. పళ్ళుకి వచ్చేసరికి రాధాకృష్ణుడిది వచ్చింది. మీకు ఇది కనుక ఎవరికైనా సేమ్ ఇలాంటిది కావాలి అంటే కనుక కస్టమైజ్ చేసుకోండి, కావాలంటే ప్రింట్ వేయిస్తాను. ఇంకేదైనా డిఫరెంట్ ప్రింట్ కావాలన్నా కూడా నేను మీకు ప్రింట్ వేయిస్తాను. సూపర్ ఉంది, నాకు చాలా నచ్చింది అనమాట. నేను ఏ కాడికి లోటస్లు పైన ఉన్న డిజైనే చూస్తున్నాను కానీ లోపలది నేను అస్సలు ఓపెన్ చేయలేదు. సూపర్ ఉంది కదా, మీకు అందరికీ నచ్చితే కనుక నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ శారీ అండి, ఇది చూద్దాం ఇది ఎలా ఉందో. అన్నీ నేను చూస్తున్నాను. ఇదిగోండి ఇదిగోండి ఫ్లవర్స్ వచ్చాయి. ఇదైతే నేను సెలెక్ట్ చేసిన డిజైనే. ఇందాక రాధాకృష్ణుడు అయితే మాత్రం నేను చూడలేదు కానీ ఇదిగో చూసారా ఫ్లవర్ డిజైను, ఫుల్ అసలు డిజిటల్ ప్రింట్ సూపర్ ఉంది. అసలు ఈ మా శారీసేనా అని డౌట్ వచ్చే అంతగా ఉన్నాయన్నమాట ఇవి, నేనే షాక్ అవుతున్నాను. ఇదిగోండి పళ్ళు శారీ వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది కదా సెల్ఫ్లో మొత్తం, అందుకని పళ్ళు వచ్చేసరికి ప్లెయిన్ వదిలేసారు జస్ట్ కలర్ చేంజ్ చేసి. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఓ షార్ట్ ఫ్లవర్స్ ఇచ్చారు బ్లౌజ్ టూ కలర్స్లో, సూపర్ ఉన్నాయి ఈ శారీస్ అన్నీ. నేను అర్జెంటుగా ఒకటి తీసేసుకుంటాను అనమాట ఇందులో. ఇదిగోండి రేపు నేను మీకు కట్టుకొని చూపిస్తాను. ఇదిగోండి చూసారా శారీ సూపర్ ఉంది. ఇదిగోండి ఇది సెకండ్ శారీ అనమాట, మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. ఈ ఫైవ్ శారీస్లో మీకేది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదిగోండి ఇంకొకటి వచ్చేసరికి రెడ్ కలర్ బార్డర్ తోటి. అసలు ఈ బార్డర్ చేంజ్ కానీ అదంతా అసలు డిఫరెంట్గా అనిపించింది నాకు. ఇది ఇంకొక శారీ అనమాట. ఇదిగోండి ఇది ఓన్లీ కింద వరకే ఫ్లవర్ డిజైన్ అనమాట. బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చారు. బార్డర్ ఏ కలర్ వస్తే పళ్ళు అండ్ బ్లౌజ్ అదే కలర్ వస్తుంది సేమ్. ఇదిగోండి ఇదిగోండి ఇది వచ్చేసరికి శారీ మొత్తం వచ్చేసరికి బార్డర్లో ఇచ్చారు డిజైను. పళ్ళు ఏంటంటే ఫుల్గా ఇచ్చేసి హైలైట్ చేశారు. ఇదిగోండి ఇది ఇది వచ్చేసరికి శారీ అనమాట. పళ్ళు ఏమో ఫుల్ ఫ్లవర్స్ తోటి హైలైట్ చేసి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. అండ్ బార్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ కలర్ కూడా వచ్చిందనమాట. ఇవి టోటల్గా వైట్ శారీస్ మీద చేస్తారు. దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఒక సింగిల్ శారీ వచ్చేసరికి చాలా కాస్ట్ ఉంటుంది అనమాట ప్రింట్కే. ఇది వీళ్ళు చాలా ప్రాసెస్లో ఇది టూ టైమ్స్ కెమికల్లో ముంచి అట్లా లేపి అలా చేయాలి. అంత ఈజీ ఏం కాదు ఈ శారీస్ కూడా, టూ త్రీ డేస్ అలా ప్రాసెసింగ్ ఉంటుంది, టూ త్రీ ప్రాసెస్లు ఉంటాయి వీటికి. ఓకేనా, ఇదిగోండి ఇంకొక శారీ. ఇదిగోండి ఇంకో శారీ చూపిస్తున్నాను చూడండి, ఇది చూద్దాము. ఇది వచ్చేసరికి వాటర్లో లోటస్లు ఉంటాయి కదా అదనమాట ప్రింట్. ఇదిగో చూడండి ఇది శారీ అంతా డిజైన్ ఉంది, మొత్తం ఫుల్ శారీ డిజైన్ వచ్చేసింది. బాడీ పార్ట్ అంతా, బాడీ పార్ట్ అంతా డిజైన్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పళ్ళుకి ఓన్లీ కలర్ ఇచ్చేసి అలా ప్లెయిన్ వదిలేస్తున్నారు. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. లోటస్లు ఇచ్చారండి, లోటస్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ మొత్తం. అసలు శారీస్ మొత్తం నేను ఇప్పుడే ఇప్పుడు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి అంతా సూపర్ ఉంటున్నాయి.
ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో. మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇంకొక శారీ అనమాట, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో చాలా బాగా వచ్చింది ఇది. ఓకే ఇదిగోండి లాస్ట్ డిజైను, ఇది కూడా స్కై బ్లూకి బ్లాక్ బార్డర్ వచ్చిందండి. సో టోటల్లీ క్వైట్ ఆపోజిట్లో ఉంది బార్డర్ అండ్ బాడీ వచ్చేసి, ఫుల్ డిఫరెంట్గా ఉంది శారీ. ఇదిగో చూడండి ఇది వచ్చేసి ప్యారెట్ డిజైన్ అనమాట, అంటే ఫ్లవర్ డిజైన్లో దగ్గర దగ్గర 2-3 శారీస్ ఇచ్చా కదా అని డిఫరెంట్గా బర్డ్స్కి వెళ్ళిపోయాను. ఇది చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇదేంటంటే బార్డర్లో చిన్న చిన్న ప్యారెట్స్ ఇచ్చారు ఫ్లవర్స్ మీద అట్లా వాలినట్టు, పళ్ళుకి వచ్చేసరికి బిగ్ ప్యారెట్స్ ఇచ్చేసారండి. చూడండి బ్లాక్ స్కై బ్లూ కాంబినేషన్ ఫుల్ డిఫరెంట్గా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి పళ్ళు, ఇది బ్లౌజ్లో వచ్చేసరికి ఏంటంటే చిన్న చిన్ని ప్యారెట్స్ అనమాట, సింగిల్ ప్యారెట్ చిన్నది ఇచ్చారు, సూపర్ ఉంది. ఇది కట్టుకుంటేనే మీకు బాగా కనిపిస్తుంది, నేను ఒక ట్రై చేసి కట్టుకొని నేను మీకు చూపిస్తాను, ఓకేనా? ఇది కొన్ని చూడండి. సింగిల్ శారీ కూడా వీడియోస్ చేసి పెడతాను, ఫస్ట్ లాంగ్ వీడియో తీస్తున్నాను. చాలా రోజుల తర్వాత వీడియోస్ చేశాను, పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాక అస్సలు నాకు వీడియోస్ తీయడమే కుదరట్లేదు. చాలా రోజుల తర్వాత ఈ డిజిటల్ ప్రింట్ శారీస్ అర్జెంటుగా మీతో షేర్ చేసేసుకోవాలి అన్న ఉద్దేశంతో నేను హడావుడిగా వీడియోస్ చేశానన్నమాట, ఓకేనా? ఇదిగోండి ఈ 5 శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో నాకు చెప్పండి కామెంట్స్లోని, మీకు ఏ శారీ నచ్చినా చెప్పండి. మళ్ళీ సేమ్ కావాలని ఇవి మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం అని చెప్పేసి నేను చేయించాను జస్ట్ శాంపిల్ కోసం. మీకు కనుక ఈ డిజిటల్ ప్రింట్ శారీస్ నచ్చినా లేదు మీకు వీటిలో ఏదైనా డిజైన్ నచ్చినా కూడా అని నాకు మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఇంకా ఒక 10 శారీస్ చేపిస్తాను, వాటి సేల్ని బట్టి ఇంకా నేను చేపిస్తూ ఉంటాను. మీకు నచ్చిన డిజైన్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు, వేరే ఎక్కడైనా మీరు శారీ ప్రింట్ నచ్చి మీకు కావాలి అంటే కనుక నాతో చెప్తే ఇన్స్టాగ్రామ్లో ఫిసిస్టర్ టెక్స్టైల్స్ 2021 ఇన్స్టాలో కనుక మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి మీరు నాకు చెప్తే నేను మీకు సేమ్ చేపించి రెడీ చేపిస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది డిజిటల్ ప్రింట్ వచ్చేసరికి, ఆల్రెడీ మనకంటే ముందు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ప్రింట్ వేసి మనకి ఇస్తారు. ఈ 5 ఏంటంటే నేను అర్జెంటుగా ఇవ్వమని తీసుకున్నాను, సో మీతో షేర్ చేసుకున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.